దీన్ని కాంప్లికేట్ చేసుకునే దానికి ఎవ్వరూ పోకండి. ఈ డాక్టర్లు, ఈ తజ్ఞులు, వీళ్ళు వాళ్ళు అందరూ ఏదేదేదో రాస్తుంటారు, మీరు ఏమీ కన్ఫ్యూషన్ అవసరం లేదు. 6 వారాలు చేయండి, తర్వాత మీరే నిర్ధారణ చేసుకోండి. 6 వారాలు ఈజ్ నాట్ ఎ లాంగ్ టైం, ఐమ్ ఐ రైట్? 6 వీక్స్ ఆల్ దట్ ఈస్ నీడెడ్. మీరు ప్రయోగం చేయండి. నేను చెప్పింది నమ్మకండి, చెప్పాను కదా, దేవుని నమ్మను 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 అని ధ్యానం చేయండి. అలాగే వీడు చెప్పేది నేను నమ్మను, అయినా ప్రయోగం చేయండి. 6 వారాల తర్వాత మీకు, మీ అంతకు మీకు లోపల నుంచే ఆ ఒక ధైర్యం వస్తుంది. అవును కదా, దేహం మీ రోగం బాగవుతుందని చెప్పట్లేదు 6 వారాల్లో, ఆ తేడా తెలుస్తుంది. సో 6 వారాలు గట్టిగా కళ్ళు మూసుకొని ఆ పుస్తకంలో చెప్పింది చేయండి. అది ఏ రోగం ఉన్నా కానీ మీకు బాగవటం మొదలు పెడుతుంది. మీకు ఆ భరోసా వస్తుంది, ఆ ధైర్యం వస్తుంది. ఒక్కసారి ధైర్యం వచ్చింది అనుకోండి, ఇంకా ఎవ్వరూ ఆపలేరు మీకు ఆరోగ్యంగా ఉంచేదాన్ని. బికాస్ ఆ ఆరోగ్య సూత్రాలు లోపల పనిచేయడం మొదలు పెడితే, ఆ ధైర్యం వస్తే అక్కడే కిటుకు. ఆ ధైర్యాన్ని ఈ డాక్టర్లు ఇవ్వట్లేదు, కుంగదీస్తున్నారు. అమ్మో ఈ రోగం వస్తే ఇంతే, ఏ పోరా, ఏ రోగం వస్తుందో చూసుకుంటాను నేను. ఐ కేర్ 2 హూట్స్ అబౌట్ ద నేమ్స్. నేను ఆరోగ్య జీవన క్రమాన్ని పాటిస్తున్నాను, నిజమైన అద్భుతమైన ఆహార పదార్థాలని తింటున్నాను, నా జీవన శైలిలో మార్పులు చేసుకుంటాను, ఆరోగ్యంగా జీవిస్తాను అని దమ్ముతో గట్టిగా గుండె మీద చేయి వేసుకొని, గుండెను కొట్టుకొని, ఎద చీల్చుకొని చెప్పే ధైర్యం ఈ సిరిధాన్యాలు నాకు ఇచ్చాయి. దాని వైజ్ఞానికం, అది ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది అనే విషయాల్ని కూలంకుషంగా ఆలోచించి అందరి ముందు చెప్తూ వస్తున్నా. పరీక్ష చేయండి, ప్రయోగాలు చేయండి, పాలు తాగకండి, బియ్యం తినకండి. ఇవన్నీ మనం తీసుకుంటున్న గుంతలు. మన పూర్వీకుల్ని గమనించండి, ఈ పదార్థాలను తిన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. 50 కిలోమీటర్లు నడిచేవాళ్ళు, 50 కిలోమీటర్ ఐ నో, మా అవ్వ తిప్పారెడ్డిపల్లిలో 50 కిలోమీటర్లు యాడికి నుంచి తాడిపత్రికి పోయి మళ్ళీ అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళి గంగ బనగానపల్లికి వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేసేది ఒకే రోజులో. ఇప్పటికీ నాకు ఆశ్చర్యం అవుతోంది. కొర్రలు, అరికలు ఇంత పెట్టేది, నాకు ఇంత తింటేనే కడుపు నిండిపోయేది. అవా తినలేకపోతున్నాను, కట్టేస్తాను నిన్ను, తిను అనేది. ఇది తినేస్తే ఇంక రాత్రి వరకు నీకు ఏమి పెట్టకపోయినా పర్వాలేదు పో అనేది. అంటే ఒకసారి నిన్ను తినిపించేస్తే ఇంక రాత్రి వరకు వాడు ఎక్కడున్నాడని కూడా చూడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంతన్నా ఆడుకో, ఏమన్నా చేసుకో, ఆకలి కూడా కాదు. అది ఆహారం అంటే. ఒకసారి తింటే దాని మీద ఇంకా ధ్యాసం ఉండకూడదు. కానీ ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు, 8 గంటలకు తిను, 10 గంటలకు తిను, 2 గంటలకు తిను, 2 గంటలకు తింటూ ఉండు, తినడమే పని, ఇంకేం పని లేదు మనకి, ఇంకేం పని లేదు. సి, దిస్ ఈజ్ ద ప్రాబ్లం అండ్ దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఎంత అద్భుతంగా ఉంది అనిపిస్తుంది నాకు. చాలాసార్లు అనుకుంటున్నాను, ఇంత సింపుల్ దాన్ని మనం ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసుకున్నాం రా బాబు. ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రోగ్రెస్. అది ఏం ప్రోగ్రెస్? బుద్ధిమంది అయిన పిల్లలు పుట్టించుకోవడం ప్రోగ్రెస్సా? అల్జైమర్ డిసీజన్లు తెచ్చుకోవడం ప్రోగ్రెస్సా? క్యాన్సర్లతో సతమతం అవడం ప్రోగ్రెస్సా? ఏమిటయ్యా ప్రోగ్రెస్? ఏమిటి ప్రోగ్రెస్ అనే పదానికి అర్థం ఏమిటి? ఏమి రోడ్లు వేసి ఇన్నోవాలో తిరిగితే ప్రోగ్రెస్సా? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లు వీధి వీధికి వారం వారం ఒకటి కొత్తది కడుతూ ఉంటే ప్రోగ్రెస్సా? ఏది ప్రోగ్రెస్? ఇలాంటి చిన్న ప్రశ్నల్ని అడగండి, మీకు మనసులో స్పష్టత వస్తుంది.
ఆ జడత్వం పోతుంది. జడత్వంలో ఉండటమే ఆ తామసమే రోగం. స్పష్టతతో కలకలలాడుతూ మనసు ఎప్పుడూ ఆనందంగా ఉండటమే నిజమైన ఆరోగ్యం. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.